నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డ పులివెందల గడ్డ, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలానే ఇక్కడ వైఎస్ కుటుంబంపై ప్రత్యర్థిగా పోటీ చేసే ఎవరైనా కేవలం నామ మాత్రమే. అందుకే దశాబ్దాలుగా పులివెందుల, కడప లోక్సభలో వైఎస్ కుటుంబమే విజయం సాధిస్తోంది. ప్రత్యర్థులు మారినా కూడా, టీడీపీ ఎంతో మంది బలమైన నేతలను దింపినా కూడా వైఎస్ ఫ్యామిలీ విజయాన్ని ఆపలేకపోయారు. అయితే ఈసారి మాత్రం సీన్ రివర్స్ గా కనిపిస్తోంది. జగన్ ను ఓడించడం విపక్షాలకు అయ్యే పనేనా? మొత్తంగా పులివెందుల పొలిటికల్ స్టోరీని తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పులివెందుల, ఈ పేరు చెప్పగానే టక్కున వైఎస్ఆర్ ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. 1978లో మొదలెట్టిన ఆ కుటుంబ రాజకీయం ఈ రోజుకు కంటిన్యూ అవుతుంది. అలాగే ఆ ఫ్యామిలీని పులివెందుల అలాగే గెలిపిస్తూ వస్తుంది. వైఎస్ఆర్, వైఎస్ వివేక, వైఎస్ విజయమ్మ, జగన్ ఇలా అందరూ పులివెందుల నుంచి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారే. వైఎస్ఆర్ మరణానికి ముందు వరకు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ జెండా తప్ప మరో జెండా ఎగురలేదు. 1955 నుంచి 2010 వరకు ఇక్కడ కాంగ్రెస్ ఏకంగా 13 సార్లు విజయం సాధించింది. ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు అంటే ఇక్కడి నేతలు ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. మహామహులకు ఈ పులివెందుల పుట్టినిల్లు. వైఎస్ఆర్ ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978 నుంచి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గానికి ఓటమి లేని ఫ్యామిలీగా కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో పులివెందులలో వారు వన్ సైడే అన్నట్టుగా ఎన్నికలు జరిగాయి. ఏకంగా 73% ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకు టీడీపీ నుంచి బరిలోకి దిగిన వెంకట సతీష్ కుమార్ రెడ్డి కంటే 50% ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. సతీష్ కుమార్ రెడ్డికి కేవలం 23% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక ఇతరులకు 4% ఓట్లు పోలయ్యాయి. ఇది గత ఎన్నికల్లో ఉన్న పరిస్థితి. మరి వార్ వన్ సైడ్ గా నడుస్తుందా అంటే డౌట్ అనే సందేహాలు కలుగుతున్నాయి. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో జగన్ గెలిచారు. అలాంటి పులివెందుల గడ్డ మీద ఇప్పుడు విపక్షం రీసౌండ్ చేస్తోంది. వైనాట్ పులివెందుల అని చంద్రబాబు అంటున్నారు. అందుకే టీడీపీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని ఖరారు చేశారు. 4 దశాబ్దాలుగా వైసీపీ ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్న ఈ స్థానాన్ని కూటమి సహకారంతో బద్దలు కొట్టాలని చూస్తుంది టీడీపీ. ఎన్నికలకు 2 ఏళ్ల ముందే టీడీపీ ప్రకటించిన తొలి అభ్యర్థి బీటెక్ రవి. రానున్న ఎన్నికల్లో బీటెక్ రవి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పోటీ పడాల్సి ఉంటుంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో మొదటిసారి 2017లో టీడీపీ మొదటి గెలుపు దక్కించుకుంది. అది కూడా కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి విజయం సాధించారు. వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాఖలో బీటెక్ రవి గెలవడం నాడు టీడీపీ పార్టీకి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. 2019 ఎన్నికల్లో కడపలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కడప జిల్లాలో టీడీపీ జెండా పాతాలని వ్యూహంతో చంద్రబాబు కూటమి ప్రణాళిక రూపొందిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీకి దిగిన సతీష్ రెడ్డి 42,000 ఓట్లు సాధించారు. జగన్పై పోటీ చేసిన నేతగా సతీష్ రెడ్డికి పేరుంది. వైఎస్ కుటుంబాన్ని ఓడించాలనే లక్ష్యంతో రాజకీయ ప్రత్యర్థిగా నిలబడ్డారు సతీష్ రెడ్డి. 25 ఏళ్లుగా టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. పులివెందుల లాంటి ప్రాంతంలో పోటీ చేయడమే కాదు, క్యాడర్ను కాపాడుకోవడం అతిపెద్ద సవాల్. అయినప్పటికీ సతీష్ రెడ్డి టీడీపీ జెండాను విడిచిపెట్టలేదు. అయితే 4 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు సతీష్ రెడ్డి. బీటెక్ రవి సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సతీష్ రెడ్డి ఈ మధ్య వైసీపీ గూటికి చేరారు. వైఎస్ కుటుంబానికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టుంది. రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు అధిక సంఖ్యలో ఉండడం, సంక్షేమ ఫలాల లబ్ధిదారులు ఆయనకు బలంగా మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ విపక్షం బలంగా లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్తారు ఇక్కడి వారు. అయితే వైఎస్ కుటుంబ పాలనను వ్యతిరేకించేవారు టీడీపీ మద్దతుదారులు బీటెక్ రవిని బలపరుస్తున్నారు. ఆయనను టీడీపీ అధినేత చాలా కాలం ముందే పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహిస్తున్నారు. దేనికి తోడు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ రెడ్డి వర్గం కూడా బీటెక్ రవికి మద్దతిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదని భావిస్తున్న వారు కూడా టీడీపీకి మద్దతిచ్చే అవకాశం ఉంది. మొత్తంగా వైఎస్ఆర్ కంచుకోటలో ఈసారి సీన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి పులివెందుల గడ్డపై ఈసారి సేమ్ జెండా ఎగరబోతోందా లేక పచ్చ జెండా పాతబోతున్నారా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.